నాటిన ప్రతి మొక్కను కాపాడుకునేలా అర్థహారం నిర్వహిస్తామని కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అన్నారు. ఆరో విడత అర్థహారం కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి మొక్కలు నాటుతామని తెలిపారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్యతో పాటు పలువురు కరీంనగర్ మండల ప్రజా ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హరితహారం నిర్వహణపై పలు సూచనలు చేశారు. హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటుతామని ఎంపీపీ లక్ష్మయ్య చెప్పారు. ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలను చైతన్యపరుస్తూ పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. వీటితో పాటు ఎస్ఆర్ఎస్పీ స్థలాలను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటుతామన్నారు. స్వచ్ఛంద సంఘాలను ప్రజా నాయకులను అందరూ కూడా చైతన్యపరిచి మొత్తం మీద ఎవెన్యూ ప్లాంటేషన్కు ప్రతి గ్రామం లోపల గ్రామానికి ఏ రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లకు అన్నిటికి కూడా గతం లోపల ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటిని కూడా కౌంటింగ్ చేసి మరి కొత్తగా ఎన్ని పెట్టాలన్నటువంటిది ఒక లెక్క ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఒక మ్యాప్ ఏర్పాటు చేసి ఆ మ్యాప్ ప్రకారం ఏంటంటే మొత్తం చెట్లు పెట్టాలని చెప్పి మొత్తం గ్రామ పంచాయతీలు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయం లోపల ఎంపీడీఓ గారు కానీ తర్వాత ఈఓపీఆర్డి గారు కానీ సెక్రటరీలకు అందరూ కూడా చైతన్యపరిచి మొత్తం గ్రామాలన్నింటినీ కూడా సందర్శించి ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలన్నటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. అదే మాదిరిగా అవెన్యూ ప్లాంటేషన్ తర్వాత రైతుల విషయం లోపల కానీ